ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు కథలు నవలలు మీ ముందుకు తెచ్చేందుకు చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించాలని మనవి. ఈరోజు మనము చెప్పుకోబోయే కథ గురువింద, రచయిత్రి డి కామేశ్వరి గారు. ఇక వెళ్దామా మరి కథలేకి. సుజా, కాస్త కాఫీ ఇస్తావా? గదిలోకి వస్తూనే అడిగాడు సుధాకర్. ఏం పాప, పేకాటాడి అలసిపోయారా? మంచం మీద అటు తిరిగి పడుకొని కాస్త కఠినంగా అంది సుజాత. ఓ, నిజంగానే అలసిపోయాను. విసుగ్గా ఉంది, కాస్త వేడి కాఫీ పడితే ఫ్రీగా ఉంటుంది. మొహం తువాలతో తుడుచుకుంటూ సుజాత పక్కన కూర్చున్నాడు. అదే ఇప్పుడు పడుకున్నావు? పిల్లం అనేది ఒకటి ఉందని గుర్తుంది మీకు, హేళనగా అంది సుజాత. అయ్యో, రాణిగారిని మర్చిపోగలనా? మర్చిపోదామన్నా నీ ఊరుకుంటావా? భార్యను గ్రహించకుండానే మామూలుగా నవ్వుతూ అన్నాడు సుధాకర్. అది సరే గాని కాఫీ ఇచ్చేదేమన్నా ఉందా లేదా? ఏం అంత తొందరపడుతున్నారు, మళ్ళీ పేకాటాడాలా? ఓ అదా, పేకాటాడాలనా ఇంతలక? భార్య కోపం గ్రహించి చిన్నగా నవ్వాడు సుధాకర్. నీకు సమంగా రాదు, ఆడమంటే ఆడవు, కాసేపు ఆడుకుంటే దానికి కోపమే. నాకేం కోపం, ఉంటే మాత్రం మీకు లెక్కేమిటి, వెళ్ళండి. పేకాటేం కర్మ, నాటకాలు నాట్యాలు కూడా ఆడుకోండి. ఏమిటి సుజా ఇది, కాసేపు పేకాడానంతే కోపమా? పోనీలే, ఇంకా ఆడను, ఇక్కడే కూర్చుంటాను, కాఫీ తీసుకురా. సుజాత భుజం మీద చెయ్యి వేసి మృదువుగా అన్నాడు. కాఫీ మీకు నేనివ్వాలా ఏమిటి, మా వదిని గారిని అడగండి, అన్ని సపర్యలు చేస్తుంది కదా ఆవిడ, మీకు ఆవిడే ఇస్తుంది, అడగండి. ముఖం ముడుచుకొని అంది సుజాత. సుధాకర్ అర్థం కాక తెల్లబోయి చూశాడు. ఏ, ఎందుకంత ఆశ్చర్యం? అర్థం కానట్టు మీరు అడుగుతారు, ఆవిడ ఇస్తుంది, పుచ్చుకుంటారు. అన్ని వేల వేలకి అమర్చడానికి ఆవిడ ఉందిగా, ఇంకా పెళ్ళామెందుకు? అన్ని అందించడానికి, ఆటలాడడానికి, కబుర్లు చెప్పడానికి, అన్నిటికీ ఆవిడ ఉండగా ఇంకా మీకు పెళ్ళామెందుకు? హేళన, నిరసన, అసూయ, కోపం అన్ని మిలాయించి అంది సుజాత. సుజా, ఏమంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు అప్పటికి అర్థం కాక సుధాకర్కి. నేనేం సంస్కృతి మాట్లాడటం లేదు, వెళ్ళు, మా వదిలేనని కాఫీ అడగండి, ఇస్తుంది అంటున్నానుగా, సాగదీస్తూ అంది సుజాత. సుజా, ఏమిటిలా ఏమిటిలా మాట్లాడుతున్నావు, ఏమిటిది? మధ్యాహ్నం మీ వదిన ఏం చేసింది, ఈ విసురులేమిటి, ఈ అనవసరపు కోపం ఏమిటి? కాస్త కోపంగా చూస్తూ అడిగాడు సుధాకర్. అవును, నా కోపము అనవసరంగానే కనిపిస్తుంది, మీరిద్దరు చేసే పనులు బాగున్నాయి, ఆవిడ మీతో సరసాలాటం, పేకాటలు, నవ్వులు, నాటకాలు అన్నీ బాగున్నాయి, పరాయి మగాడితో ఇష్టం వచ్చినట్లు ఆడటం, ఆవిడ ప్రవర్తించడం బాగుందా? పెళ్ళాముందన్న సంగతి మీకు గుర్తు లేకపోవడం బాగానే ఉంది. సుజా తీక్షణంగా చూశాడు సుధాకర్. ఏమిటి అసందర్భ మాటలు, మతిగానిపోయిందా నీకు, నీవేం మాట్లాడుతున్నావో తెలుసా? నేను ఆవిడతో సరసాలాడానా, ఆవిడ నాతో నాటకాలు ఆడుతుందా, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? కోపంతో మాటలు తడబడ్డాయి సుధాకర్కి. ఏం కోపం, ఎందుకు ఉన్నమాట అంటే? ఏమిటి ఉన్నమాట, ఆమె నాకు కాఫీ పలహారాలు అందించడం తప్ప ఇంట్లో ఆవిడ అన్నీ చూస్తుంది కనుక ఆవిడని నేనన్నదాన్ని కావాల్సితే అడగడం తప్ప, అందరిలో కలిసి సరదాగా పేకాటాడడం తప్ప ఇందులో నీవు తప్పు పట్టవలసింది ఏమి ఉంది? ఎందుకు తిని కూర్చొని ఇలా అనుమానాలు అపోహలును? అబ్బే, తప్పేం లేదు, దేనిలోనూ తప్పు లేదు. ఆ హేళనకి నిర్లక్ష్యానికి సుధాకర్కి వళ్ళు మండింది. నీ వెక్కిరింతలు హేళనను మాని సూటిగా చెప్పవలసింది చెప్పు, ఏ విషయం గురించి నీవు అలా అనుమానపడి మాట్లాడుతున్నావు, మా ప్రవర్తనలో నీకు ఏం తప్పు కనిపించింది? తీక్షణంగా అడిగాడు. తప్పేముంది, ఇష్టమైతే ఏ తప్పు ఉండదు. సుధాకర్ ఒక్క క్షణం నిశితంగా మొహం లేకి చూశాడు. సుజాత
వ్యర్థ అనుమానం అపార్థానికి కాస్త ఏహవుకు కలిగింది భార్య మీద. పరాయి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిని కదూ ఇంత తేలిగ్గా ఇంత నింద వేయగలగావు? ఇదే నీ అక్క చెల్లె అయితే వేయగలవా అన్న భార్య వదిని గారికి నీవు అనవలసిన మాటలు ఇవేనా? సుజాత కలవరపడింది. ఒక్క క్షణం కింద పెడివి పంటి కింద నొక్కి పట్టి విసుగ్గా, ఎవరైనా ఒకటే నా మగుణ్ణి వల్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోవడం నాకు చేత కాదు, బీంకంగా అంది. నోటికొచ్చినట్లు మాట్లాడుకు, ఇంతోటి మొగుడు నీకే కాదు ఆవిడికి ఉన్నాడు. నీ మొగుడు పాటి మొగుడు, ఆవిడకేం కర్మ ఖాళీ లేదు నీ మొగుడిని వల్లో వేసుకోవడానికి. ఏమా ఏం అవసరం వచ్చిందో నాకేం తెలుసు, ఏం లేకపోతే ఎందుకలా మిమ్మల్ని పూసుకు తిరగడం, మీకన్ని అంత అభిమానంగా ఆప్యాయంగా మర్చడం. సుజాత కోపంగా అరిచాడు సుధాకర్. ఛీ, నీకు బుద్ధి లేదు, ఇంత చిన్న విషయానికి అలా అనుమానపడి మీ వదినని తోటి శ్రీని గురించి ఇంత హీనంగా ఆలోచిస్తావా? పాప మావిడ ఇంటి కోడలుగా ఇంటికి వచ్చిన అతిథికి అందులో అల్లుడికి కాఫీ పలహారాలు అమర్చడం తప్ప నలుగురితో కలిసి సరదాగా మాట్లాడడం కాసేపు ఆడడం తప్పైందా? అసలు నీకు ఇలాంటి అనుమానం ఎలా వచ్చింది? నేనేమయ్యాను? భార్యను నేనుండగా నా మొగుడు విషయం దానికెందుకు? ఆవిడ మొగుడు సంగతి నేనేమైనా చూస్తున్నానా? నా మొగుడు విషయంలో తనకెందుకంత శ్రద్ధ? కోపంగా అంది సుజాత. మితిమీరిన అసహ్యంతో తిరస్కారంగా చూశాడు సుధాకర్. అసలు నీకిలాంటి ఊహలు వచ్చినందుకు సిగ్గుపడాలి నువ్వు సుజాత. ఆవిడ మొగుడికి నీవు అన్ని అమర్చడానికి, నీ మొగుడికి ఆవిడ అన్ని అమర్చడానికి చాలా తేడా ఉంది. ఆవిడ మొగుడు నీకు అన్న, ఇది నీ పుట్టిల్లు. ఇక్కడ నీవు ఎవరికి ఏం చేసినా మానిన ఎవరు అనుకోరు, కానీ ఆవిడ ఈ ఇంటి కోడలు. ఇంటికొచ్చిన వాళ్ళు మంచి చెడులు చూడాల్సిన బాధ్యత ఆవిడకు ఉంది. ఆవిడ తన బాధ్యత నెరవేర్స్తే ఇలా అంటున్నావు. ఏమీ పట్టించుకోకుండా ఉంటే ఆ నోటితోనే పుట్టింటికి వస్తే ఇన్ని కాఫీ నీళ్ళైనా ఇచ్చే దిక్కు లేదు, మా అమ్మే ఉంటే ఇలాగే చేసేదా అని నీవే నిష్ఠూరమాడుతావు. ఛీ, వావి వరుసలు కూడా మర్చిపోయి ఎందుకు ఇలాంటి అనుమానాలు? ఆమె నాకు సోదరి వరుస తెలుసా? బాధగా అన్నాడు సుధాకర్. సోదరి? ఎక్కిరింపుగా అంది సుజాత. పాపం, ఎంత అభిమానం లేకపోతే సోదరిని ఇలా వెనికేసుకొస్తారు? తీక్షణంగా చూశాడు సుధాకర్. చదువుకున్న దానివి ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడుతున్నావు? ఈ పాటి వివేకం లేని నీకు ఆ డిగ్రీ ఎందుకు కాల్చనా? సుజాత మొహం ఎర్రబడింది. డిగ్రీలున్నంత మాత్రాన నా మొగుడిని వలలో వేసుకోవడానికి ప్రయత్నించే వారిని క్షమించే ఔదార్యం నాకు లేదు. సంస్కారం అంటే అదేనని నాకు తెలియదు, కఠినంగా అంది సుజాత. వ్యర్థ అనుమానానికి, మూర్ఖత్వానికి సుధాకర్కి పట్టరాని కోపం వచ్చింది. అలాంటి మనిషితో ఏమని వాదించి ఒప్పించాలో కూడా అంతు పట్టలేదు. సుజా, చెప్పినా కూడా ఇంకా నీవు అనుమానాలతో బాధపడాలని ఉంటే ఇంకొకసారి గట్టిగా చెబుతున్నాను, నీ అపోహపడి అనుమాన పడవలసిన బాంధవ్యం మా మధ్య లేదు. ఆమె నాకు చెల్లెలతో సమానం. ఇంతే నేను చెప్పదలిచింది. భార్యతో ఇంకా మాటలు పెంచడానికి మనసు అంగీకరించక చేతికందిన పుస్తకం తీసి మహానికి అడ్డు పెట్టుకుని పడుకున్నాను. తనని బ్రతిమాలి ప్రాధేయపడతాడనుకున్న సుధాకర్ అంత నిర్లక్ష్యంగా అంటి అంటనట్టు ప్రవర్తించడంతో సుజాత ఉక్రోషం కన్నీళ్లుగా మారింది. పెళ్ళై ఇంత 3 నెలలైంది, అప్పుడే నా మీద నీకు ఇంత విముఖత కలిగిందంటే అది కాదు కారణం. అంత ఇష్టం లేని వారు ఎందుకు పెళ్లి చేసుకోవాలి నన్ను? సంస్కారవంతుల్ని, ఇష్టమైన వారనే కట్టుకొని ఉండాల్సింది. సుజాత మాటలు బాణల్లా దూసుకుపోతున్నా తనని కాదన్నట్టు చలనం లేకుండా అలాగే కూర్చున్నాడు సుధాకర్. చీచీ, అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది సుజాతకి? చదువు సంస్కారం అన్ని ఉన్నాయనుకున్న తన భార్య ఊహలు ఇంత హీనంగా ఉన్నాయా? పరాయి ఆడదాని వంక కన్నెత్తి చూస్తేనే అనుమానపడేంత నీచ మనస్తత్వమా? ఎవరో చదువురాని మూర్ఖులు పంపుల దగ్గర ఆడవాళ్ల మనస్తత్వమా సుజాతది? ఇంత కుసంస్కారమా?
ఇంతకీ తామేం అసభ్యంగా ప్రవర్తించామని ఇలా అపోహపడుతుంది. తను మాటల్లో చేతల్లో ఎంచి చూపడానికైనా ఏం తప్పు కనిపించిందని సుజాతకి. ఆవిడ తన గదిలో దూరి ఏకాంతంగా రహస్యానాలు మాట్లాడిందా? తను ఆవిడతో ఏం గుసగుసలాడాడు? ఏం తప్పు కనిపించింది? ఇంటికి వచ్చిన చుట్టానికి కాఫీ పలహారాలు ఇస్తే అందులో అనుమానపడేదేముంది? ఏమన్నా సరదాగా మాట్లాడుకున్నా సరదాగా పేకాటాడిన అందరూ కలిసి నలుగురు మధ్యన హాల్లో కూర్చొని ఆడారు. ఇద్దరు ఒంటరిగా ఎన్నడూ ఏమి చేయలేదు. అలాంటప్పుడు ఇంత నింద ఎలా వేయగలిగింది సుజాత? ఆవిడ మీద అనవసరంగా ఇలా ఎందుకు కత్తి పట్టింది? తననంటే తను ఇంత బాధపడకపోయిన అన్న భార్యని వదినని పెళ్ళై కాపురం చేసుకుంటూ పిల్లలు తల్లి అయినా ఆమె గురించి ఇంత హీనంగా ఆలోచించినందుకు సుధాకర్కు ఒళ్ళు కోపంతో దహించుకుపోసాగింది. పైగా తను ఏదో కొట్టినట్లు ఇంత చిన్న విషయానికి కొంప మునిగినట్లు ఏడుస్తున్న సుజాతను చూస్తే జాలి బదులు మరింత కోపం పెరిగింది. ఏడేళ్ల సరోజ వచ్చి గ్లాసు అందించింది. ఇంత అభిమానంగా ఆదరణంగా వేల వేలకి ఇంట్లో అందరి అవసరాలు గుర్తించి అభిమానంగా చూసే కమలని ఎంత మాట అంది. కమలతో తను చనువుగా మాట్లాడే మాట నిజమే. ముందు నుంచి ఉన్న పరిచయం వల్ల కమలతో పాటు కాస్త సాన్నిధ్యంగానే ఉంటాడు. కమలను తనకు ఈ పెళ్లి కాకముందే తెలుసు. తన ఫ్రెండ్ భాస్కర్ చెల్లెలు కమల. యూనివర్సిటీలో తను చదువుతున్న భాస్కర్ చదువు వేరైన భాస్కరి తనకు సీనియర్ అయిన భాస్కర్తో తనకు పరిచయమై ఆ పరిచయం సన్నిహితంగా స్నేహంగా మారింది. భాస్కర్ కోసం ఇంటికి వెళ్లే తనకి ఆ కుటుంబం అందరితోనూ పరిచయం ఉంది. ఏ పండుగలకు శుభకార్యాలకు వచ్చిన భాస్కర్ ఇంటికి భోజనానికి వెళ్తుండేవాడు. ఒకసారి తనకి తీవ్రమైన జ్వరం వస్తే భాస్కర్ ఇంటికి తీసుకెళ్లి ఆ 15 రోజులు ఎంతో అభిమానంతో పరిచర్యలు చేశాడు. భాస్కర్ చెల్లెలు కమలకి అప్పటికే పెళ్ళైంది. అప్పుడు పురిటికి పుట్టింటికి వచ్చి ఉంది. తనకన్నా 1 సంవత్సరమే చిన్న కమల తన భారమంతా చెల్లెలకి అప్పగించాడు. జ్వరంలో ఉన్న అన్ని రోజులు కమల తనకి స్వంత అన్నయ్యకు చేసినంత అభిమానంగాను పరిచర్యలు చేసింది. సుధాకర్ గారు అంటూ ఎంతో చనువుగా మెలిగింది. అప్పటి నుంచి ఆ ఇంటిలో అందరితో తనకు గాఢ మైత్రి కలిగింది. చదువులైపోయి ఉద్యోగాలలో ఉన్న భాస్కర్ తన ఎప్పటికీ మిత్రులే. అసలు ఈ సంబంధం కమల ద్వారానే కుదిరింది. సుజాత లాంటి అందచందాలున్న భార్య లభించినందుకు కమల పట్ల కృతజ్ఞత తన మనసులో అప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ముందు నుంచి ఉన్న పరిచయం కొద్ది చనువు కొద్ది అత్తగారింట్లో అందరూ కొత్త చేత ఏం కావాల్సినా ఎవరేమైనా అడిగినా బిడియపడేవాడు. అందరిలో సుజాతతో మాట్లాడడానికి మొహమాటము పడి ఏదైనా కావాల్సి వస్తే కమలని అడిగేవాడు. కమల కూడా ముందు నుంచి ఉన్న చనువు చేత అన్ని అమర్చిపెట్టి సరదాగా మాట్లాడింది. అంతకు తప్ప ఇద్దరికి ఏ కోసాన ఏ దురుద్దేశమూ లేదు. అసలు కమలకేం కర్మ? ఆ మొగుడు కంటే తను ఎందులో అధ్యక్షుడు? అలాగే సుజాత కంటే కమల ఎందులోనూ ఎక్కువ కాదు. సుజాత అందచందాల్లో అసలు కమల పోటీ పడలేదు. అలాంటప్పుడు ఏం చూసి ఇద్దరు ఉన్న భార్యని భర్తని వదిలి ఇంకొకరి వెంటబడే కర్మ ఏమిటి తమకు? ఇంత మాత్రం యోచించలేని మూర్ఖురాల సుజాత. సుజాత ఎంత అందంగా ఉంటుంది! వికసించిన గులాబీ లాంటి అందం వెనుక కటకం లాంటి ఇంత సుకుచిత మనస్తత్వమా! సుజాత లాంటి భార్య దొరికినందుకు ఈ క్షణం వరకు ఎంతో గర్వించాడు. ఇంత అందకెత్తను ఉంచుకొని పరశ్రీ వ్యామోహంలో పడతానని ఎలా అనుకుంది? ఎంత అపురూపంగా అభిమానంగా చూస్తున్నాడు సుజాతను తను తను ప్రేమని కూడా గుర్తించలేకపోయింది. అసలు సుజాత కోసం అనుమానం తన మీద కాదు, కమల మీద అని గ్రహించాడు సుధాకర్. అసూయ తన భర్తని ఆకర్షిస్తుందని అపోహ, స్త్రీలో అపోహలు ఎక్కువగా అసూయ ఉంటుందని తనకు తెలుసు. ఆ అసూయకైనా అర్థం ఉండాలి. కన్నెత్తి చూస్తే పన్నెత్తి మాట్లాడినంత మాత్రాన అనుమానమా? భార్య భర్తలకి ఒకరి మీద ఒకరికి ఈ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా? తన భర్త తన కళ్ళెదుట తన కనసన్నల్లో ఉండి తన మాట జవదాటకూడదని తన మీదే పూర్తిగా ఆధారపడి ఉండాలని ప్రతి భార్య వాంఛించడం సహజమే. తనకు మాత్రం సుజాత సాన్నిధ్యంలో గడపడం ఇష్టం లేదా? అయితే నలుగురులో ఉన్నప్పుడు మాత్రం ఎంతో కొంత పెళ్ళాం అయితే మాత్రం 24 గంటలు గదిలో తలుపులు బిడియించి కూర్చుంటే ఏం అనుకుంటారు?
తమ ఇంట్లో తామిద్దరూ తమ ఇష్టం వచ్చినట్లు ఉంటారు. ఒక్క 4-5 రోజులు కాస్త ఓర్పు పడితే పోయేదానికి అంత మాత్రం సహనం కూడా చూపకపోతే ఎలా? ఏం బావ గారు గదిలో దూరిపోయారు, రండి ఇంకొక రౌండ్ వేద్దాం. బావమర్ది పిలుస్తూ వచ్చాడు. వాడిన మొహాన్ని ప్రసన్నంగా మార్చుకుంటూ, ప్లీజ్ ఏమనుకోకండి, ఇవాళ ఇంకా ఆడలేనండి, ఏమిటో కొంచెం తలనొప్పిగా ఉంది, కాస్త స్నానము అది చెయ్యాలి, మీరందరూ ఆడుకోండి, తప్పించుకుంటూ అన్నాడు సుధాకర్. ఇప్పుడు మళ్ళీ ఆడితే ఇంకెంత రాద్ధాంతం చేస్తుందో సుజాత అనిపించింది. భయపడ్డాడు సుధాకర్. తనకు పేకాట చాలా ఇష్టం. ఉత్తి రోజుల్లో ఆఫీస్ పని తీరుబాటే ఉండదు. ఏదో ఇలా నలుగురు కలిసినప్పుడే కదా ఏం ఆడినా. సరదాగా నలుగురిలో ఆడుకున్నందుకు ఇంత గొడవ. ఎంత కొత్త భార్య అయినా ఆ భార్య ఎంత అందగత్తైనా 24 గంటలు ఆమెతోటే లోకంగా ఏ మగాడు ఎన్నాళ్ళు గడపగలడు? అంత కట్టి బంధించాలనుకునే భార్య మనస్తత్వాన్ని మగాడు సహించగలడా? ఏమండి సుధాకర్ గారు తలనొప్పిగా ఉందన్నారట, మాత్రం ఏమన్నా ఇమ్మంటారా? మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? ఆదరణంగా గదిగుమ్మంలో నిల్చొని నిష్కాసలంగా అడుగుతున్న కమలని చూసి తడబడ్డాడు సుధాకర్. అబ్బే పర్వాలేదులేండి, కొంచెం తలనొప్పే, మాత్రం వేసుకున్నానులేండి. అదో రకంగా గాబరా పడుతూ అన్నాడు. ప్రతిసారి లాగా నిస్సంకోచంగా మాట్లాడలేకపోయాడు సుధాకర్. వేసుకున్నారా? అదేం సుజా, పడుకున్నావే ఇప్పుడు. సుజాత పలకకపోవడంతో సుజాత పడుకుందేం సాయంత్రం, సుధాకర వంక తిరిగి అడిగింది. పడుకుంది, నిద్రపోతుందిలేండి. ఏడుస్తున్న సుజాత కమల కంటపడ్డం ఇష్టం లేక ఏదో సర్ది చెప్పాడు. అసలు కమల అక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతుందా అనిపించింది సుధాకర్కి. అసలే మండిపోతున్న సుజాత ఇంకా తామిద్దరు ఇలా మాట్లాడుకోవడం ఆజ్యం పోసినట్లవుతుంది. వెళ్ళిపోతున్న కమలని కళ్ళు తెరిచి తీక్షణంగా తడి కళ్ళతో చూస్తున్న సుజాతను చూడగానే సుధాకర్ మనసు మూలిగింది బాధగా. ఎందుకు ఇంతలా ఆవిడ మీద కక్ష కట్టింది? తనకు అందరూ సుజాత అక్క చెల్లెళ్ళు, ఇంకో వదిన గారు అందరూ మామూలుగా తనతో మాట్లాడతారే, వారందరి మీద లేని అనుమానం ఒక్క కమల మీదే ఎందుకు? అసలు వచ్చిన 2-3 రోజుల నుంచి అప్పుడు తను కనిపెట్టలేకపోయాడు. కానీ 2-3 సందర్భాలలో కమల పట్ల సుజాత ప్రవర్తన ఇలాగే ఉంది. నిన్న సాయంత్రం షికారు పెడదామని సుజాతను ముస్తాబయ్యం అన్నాడు. ఈ లోపల తన క్రింద వరండాలో కమల కొడుక్కి ముస్తాబ్ చేస్తుంటే పక్కన నుంచి చంటివాడిని చిటికెలు వేస్తూ పిలుస్తూ వాడు నవ్వే బోసి నవ్వులకి కమల తను నవ్వుతున్నారు. సుజాత ఎప్పుడు వచ్చి నుంచుందో ప్రక్క గది గుమ్మం దగ్గర నుంచొని మింగేసినట్టు చూస్తుంది. అప్పుడు ఆ కోపం తను గ్రహించలేకపోయాడు. మన్న అలాగే అందరూ భోజనాలు అయ్యాక హాల్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. కమల కూడా వచ్చి కూర్చొని వెంటనే అంతవరకు నవ్వుతూ కబుర్లు చెబుతున్న సుజాత మొహం మఠమఠలాడించుకుంటూ విసురుగా లేచి వెళ్ళిపోయింది. ఇవాళ అంతే, బావమర్ది వచ్చి పేకాటాడదామని పిలిస్తే వెళ్ళాడు. సుజాత రమ్మని పిలిస్తే ముఖం ముడుచుకొని నేను రాడుకోండి, మీరందరూ పేకాట ప్రవీణుడు, నాకు రాదు అంది. నిజమే, సుజాతకి పెళ్ళయ్యే వరకు పేకాట రాదు. తనకి సరదా నుంచి కొంచెం నేర్పడి పర్వాలేదు, ఇంట్లో సరదాగా ఆడుకోవడానికి చాలు నీ ఆట అని బలవంతం పెట్టినా రానని కోపంగా పడుకుంది. ఇష్టం లేదని తనకి ఇంకా బలవంతం పెట్టలేదు. ఆ పేకాట ఆడక ఇంత గొడవ చేసింది. ఎలాగైనా ఇక మీదట తను కాస్త జాగ్రత్తగా ఉండాలి. తన మూలంగా కమలు అనవసరమైన నిందకి గురి కాకూడదు, అనవసరమైన అపోహలకి అనుమానాలకి తావియ్యకూడదు. కానీ కమలకి ఎలా తెలుస్తుంది సుజాత అపోహ గురించి? ఏమని చెప్పడం కమలకి సుజాత అనుమానం గురించి తెలిస్తే ఎంత బాధపడుతుంది ఆడపడుచు కోపాన్ని? కమలంతట కమల గ్రహించగలిగితే మంచిదే. కమలకి తెలియకపోయిన భార్య మనస్తత్వం తెలిసిన తను కమలతో ముభావంగా ఉంటే కొన్నాళ్ళకు కమలే అర్థం చేసుకుంటుంది. నెట్టూర్పు విడిచాడు సుధాకర్. సుజాత ఇంకా ఏడుస్తూనే ఉంది. ఒక్కసారి చూసి పలకరించడానికి మనస్కు అంగీకరించ స్నానం చేసి బయటికి వెళ్ళి మామగారి గదిలో భోజనాల టైం వరకు కూర్చొండిపోయాడు సుధాకర్.
రాత్రి భోజనాల దగ్గర అంతవరకు ఎంతో సరదాగా ఉన్న సుధాకర్ గంభీరత్వాన్ని సుజాత ఏడుపు మొహాన్ని చూసి అందరు మొహాలు చూసుకుంటుంటే సుధాకర్ ఎంతో సిగ్గుపడ్డాడు. మాట మంతి లేకుండా విసురుగా దుమధుమలాడుతూ భోజనం మానేసి విసురుగా అందరినీ కసిరిన సుజాత ప్రవర్తన చూసి తమ మధ్య ఏదో జరిగిందని అందరూ గుర్తిస్తారేమోనని సిగ్గుతో చితికిపోయాడు సుధాకర్. రాత్రి భోజనం చేయకుండానే గదిలోకి వచ్చి ముసుగు బిగించి పడుకుంది సుజాత. మొట్టమొదటిసారిగా పండక్కి అత్తవారింటికి వచ్చాడు. ఎంతో ఆనందంగా సరదాగా నలుగురిలో గడపాల్సింది. ఏమిటిది, ఎంతో చికాకు అనిపించింది సుధాకర్కి. అందరూ ఏమనుకుంటారు, పెళ్ళైన 3 నెలలకే తమ గురించి నలుగురు నానా రకాలుగా అనుకోవడం తనకి ఇష్టం లేదు. ఈ ఉన్న 4 రోజులు ఎలాగో అలాగా సర్దుకొని గడపాలి మామూలుగా. ఇంటికి వెళ్ళాక ఈ సమస్య ఎదురవ్వదుగా. ఇంకా తెల్లవారితే పండగ. సుజాత రేపు ఇలాగే ప్రవర్తిస్తే పండగ పూట కూతురు అల్లుడు ఇలా ఉంటే ఇంట్లో వాళ్ళు బాధపడతారు. ఇంత అవివేకంగా ఆలోచించే మనిషికి తను ఎప్పుడు ఏం చెప్పినా అర్థం అవ్వదు. అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన మనిషికి చెప్పే ప్రయోజనం లేదు. నెమ్మది మీద తనకే అర్థమవుతుందని, తన అపోహ ఉత్తి ఊహేనని ఇలా అనవసరంగా తామిద్దరు కోపాలు పెంచుకొని తమ మధ్య కలతలు పెంచుకోవడం వల్ల ఏం లాభం లేదు. జీవితాంతం ఒకటిగా గడపవలసిన తమలో ఇప్పటి నుంచి విభేద అభిప్రాయాలు రాకూడదు. ఇలా మనశ్శాంతి లేకుండా బాధపడే కంటే సుజాతకి ఏదో చెప్పి ప్రసన్నురాలని చేసుకోవాలి. పెళ్ళైన ఈ 3 నెలల్లో తామిద్దరి మధ్య అసలు చిన్న మాట పట్టింపులైనా రాలేదు. ఇంతసేపు ఇలా సుజాతతో మాట్లాడకుండా ఎన్నడూ లేడు. ఇంకా పంతం పెంచుకొని కూర్చోలేకపోయాడు సుధాకర్. నెమ్మదిగా లేచి పక్కన కూర్చొని సుజాతను తన వైపు తిప్పుకున్నాడు. ఇంకా కోపం పోలేదా సుజా? ప్రేమగా అడిగిన సుధాకర్ మొహంలోకి చూడలేక కళ్ళు వాల్చుకుంది సుజాత. ఎందుకు చెప్పు, అనవసరంగా ఈ కోపం, ఈ అనుమానం, ఏడుపు నా మీద నీకు మాత్రం నమ్మకం లేదా? 3 నెలలైంది, నేను ఎలాంటి వాడిను అర్థం చేసుకోలేదా? రాజీ ధోరణిలో ఆరంభించాడు సుధాకర్. నాకు కోపం వస్తే మీకేం బాధ, ఇంకా భీంకంగానే అంది సుజాత. నాకు కాకపోతే మరెవరికి బాధ? ఏదో 4 రోజులు సరదాగా ఉందామని వచ్చాం. నీవిలా కోపాలు ఏడుపులు సాగిస్తే అందరూ ఏమనుకుంటారు? ఈ పాటిదానికి రావడం ఎందుకు ఇక్కడికి? నీవిలాగే ఉంటే నేను రేపు వెళ్ళిపోతాను. అలా అయితే నీకు తృప్తి కలిగితే చెప్పు. సుజాత కాస్త మెత్తబడింది. ఎర్రబడిన కళ్ళతో, ఏ నాలోనే ఎంతసేపటికి మీకు తప్పు కనిపిస్తుంది, నేను మిమ్మల్ని ఏమనలేదు. తను ఆవిడ, మీ మీద ఎందుకంత ఇంట్రెస్ట్ చూపాలి, భార్యాభర్తల మధ్యకి ఎందుకు రావాలి? సరే సరే, మళ్ళీ ఎత్తకు ఆ గొడవ. నీకంత అనుమానమైతే నేను అసలు ఆవిడతో మాట్లాడనే మాట్లాడను. అసలు ఆవిడ ఉన్నప్పుడు మీ ఇంటికే రానే రాను, సరేనా? నేను అలా అన్నానా? కలవరపాటుతో అడిగింది సుజాత. నీవనకపోయినా నేనంటున్నాను, ఇంకా నిశ్చింతంగా ఉండు. సుజాత మొహంలో భర్త ఇచ్చిన భరోసాతో వెలుగు కనపడింది. సుజా, మళ్ళీ ఇవాళ నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. బాబుని చూడాలని నాన్న ఊరికే కలవరిస్తారన్నారు. బాబు పుట్టి అప్పుడే 10 నెలలైంది, ఇంకా ఎప్పుడు తీసుకొస్తారని వారానికి ఒక ఉత్తరం రాస్తున్నారు. వెనబడి చూడాలని తాత మామగారు ముచ్చట పడుతున్నారు. నాకిప్పుడిప్పుడే సెలవు దొరికేట్టు లేదు, నిన్ను బాబునునైనా పంపమంటున్నారు. మీరిద్దరూ వెళ్ళి 1 నెల ఉండండి, నేను 1-4 రోజులు సెలవు పెట్టి వచ్చి తీసుకువస్తాను. ఈ మనవడి కోసం ఆ తాతగారికే కలవరిస్తున్నారు, కొడుకును ముద్దులాడుతూ అన్నాడు సుధాకర్. మీరు లేకుండా ఒక్కతనే వెళ్ళనా? కాస్త అయిష్టంగానే అంది సుజాత. పర్వాలేదు, 1 నెలేగా అంతలా రాస్తున్నారు, వెళ్ళకపోతే బాగుండదు. నిన్ను బాబుని పంపిస్తున్నానని రాస్తున్నాను నాన్నకి. అదేంరా, ఉత్తరం లేకుండానే దిగావు, ఇంకా వారానికి వస్తానన్నావు. రైలు దిగి వచ్చిన సుధాకర్ని చూస్తూ ఆశ్చర్యపోయింది తల్లి. లేదమ్మా, ముందే అనుకున్నాను, కానీ మళ్ళీ వారం మా జనరల్ మేనేజర్ వస్తానన్నాడు, అప్పుడు సెలవు దొరకదు, అందుకని ఇప్పుడే సెలవు తీసుకుని 4 రోజులు వెళ్ళేటప్పుడు సుజాత తీసుకు పెడతాను. ఏది, ఎవరు ఇంట్లో కనపడరే? 4 వైపులా చూస్తూ అడిగాడు సుధాకర్. నాన్నగారు అలా షికారు వెళ్లారు, సుజాతని పిల్లల్ని తీసుకొని మీ బావ సినిమాకు వెళ్లారు. బావ వాళ్ళు వచ్చారేంటి?
వారం రోజులైంది. పద్మ బావ వచ్చారు. అందరూ సరదాగా తిరుగుతున్నారు. నీవు కూడా లేవని ఎంతో ఇదవుతున్నారు. ఏమన్నాయా, బాగున్నావా? పద్మ లోపల నుంచి వస్తూ అడిగింది. పద్మ, నీవు ఇంట్లోనే ఉన్నావా? నీవు వెళ్ళలేదు? కాస్త ఆశ్చర్యంగా అడిగాడు. అందరూ వెడదామని అనుకున్నాం. తీరా సాయంత్రం అయ్యేసరికి నాకు కాస్త జ్వరం తగిలినట్లయింది. టికెట్లు కొన్నారని సుజాత వాళ్ళని తీసుకుని మీ బావ వెళ్ళారు. ఓహో, సాలోచనగా అన్నాడు సుధాకర్. లేవరా, స్నానం అది చేయి, భోంచేతూ గాని. లోపలికి వెడుతూ తల్లి అంది. అదేమిటి, చెప్పా పెట్టకుండా వచ్చేశారు? సినిమా నుంచి వస్తూనే సుధాకర్ని గదిలో చూసి ఆశ్చర్యంగా అడిగింది సుజాత. తెలిస్తే జాగ్రత్త పడేదానివా? అదోలా అడిగాడు సుధాకర్. విహారాలు అయ్యాయా దేవి గారికి? విహారాలా? ఏముంది, ఏదో సినిమాకు వెళ్ళాం. బట్టలు మార్చుకుంటూ మామూలుగా అంది సుజాత. మా బావతోనా? సుధాకర్ గొంతులోని వెంగ్యం సుజాత గుర్తించలేదు. అందరం వెళ్దాం అనుకునే వేళకి మీ చెల్లెలికి ఒంట్లో బాగాలేదని రాలేదు. మేం వెళ్ళాం. అయ్యయ్యా, అందరికి సేవలైందా? మా బావగారికి పరిచర్య, పాపం నీకు సేవలతో ఊపిరి ఆడుతున్నట్టు లేదు. బాగుంది, శ్రమ అనుకుంటే ఎలా? అత్తవారింట్లో ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా? కూర్చుంటే అందరూ ఏమనుకుంటారు? పమిట చెంగుతో చెమట ఒత్తుకుంటూ ఆయాస పడుతూ అంది సుజాత. అలాగా విక్రింపుగా అదోలా అన్నాడు సుధాకర్. అది గమనించకుండానే సుజాత జడ విప్పుకుంటూ ఇంకా అలాగా పడుకుంటున్నారేమిటి? 3 గంటలైపోతుంది, అందరూ తయారైపోయారు, మనమే ఉండిపోయాం, లేవండి తొందర పెడుతూ అంది సుజాత. ఎక్కడికి? తాపీగా పడుకొని అడిగాడు సుధాకర్. బాగుంది, పొద్దున అందరం పిక్నిక్కి వెళ్దాం అనుకున్నాంగా, మర్చిపోయారా? నేనెందుకు? అదేమిటి, మీరు రారా? వింతగా చూసింది సుజాత. నేనెందుకు మీ మధ్య? నీవు బావ అందరు సరదాగా వెడుతుంటే మీ మధ్య నేనెందుకు? అదోలా అన్నాడు సుధాకర్. ఏమిటి, తెల్లబోయింది సుజాత. అవును, వారం రోజుల నుంచి సీకారులు సినిమాలు అన్నిటికి వెడుతున్నారు, ఇవాళ మీ మధ్య నేనెందుకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎర్రబడ్డ ముఖంతో సుజాత అడిగింది. అలాగే మాట్లాడుతున్నాను, వెళ్ళండి, సరదాగా వెళ్ళండి. నీకు మొగుడు అవసరం ఏమిటి? తీసుకెళ్లడానికి మా బావ ఉన్నాడుగా, కాస్త కఠినంగా అన్నాడు సుధాకర్. ఏమిటిది, ఏమిటోలా కొత్తగా మాట్లాడుతున్నారు, ఏమిటి మీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏమీ లేదు, నేను రాను, నీవు వెళ్ళు. మీరు రాకపోతే నేను ఎలా వెళ్ళను? నేను వెళ్ళను. ఓహో, ఏం పతి భక్తి, ఏమి నటన, ఇన్నాళ్ళు తిరగ్గా లేంది, ఇవాళ ఏమొచ్చింది, హేళనగా అన్నాడు సుధాకర్. నటన నాది, నటన ఏమైంది మీకు, ఇవాళ ఇలా మాట్లాడుతున్నారు? కోపంగా అడిగింది సుజాత. అవును, నా మాటలు బాగుండు, నీ చేతలు బాగున్నాయి. నేనేం చేశాను? ఏమిటి అర్థమర్థం లేని మాటలు? చేసేది సరిగా అర్థమయ్యేటట్టు చెప్పండి. తీక్షణంగా చూసింది సుజాత. కాస్త ఆలోచిస్తే అర్థం నీకే బోధపడుతుంది. మొగుడున్నాడని కూడా మర్చిపోయి పరాయి మగాడితో సినిమాలు షిగారులు, నేను లేనని ఎంత పరితెగిస్తావా? సూటిగా సుజాత మొహంలో చూస్తూ అడిగాడు సుధాకర్. ఎవరిపై చూసింది సుజాత? ఎవరా పరాయి మగాడా? నేనెవరితో తిరిగాను? ఎవరి గురించి మీరు ఎలా అంటున్నారు? సుజాత గొంతు వణికింది. మా బావ నీకు పరాయి మగాడు కాక సొంతమా? సుజాత కోపం కట్టలు తెంచుకుంది. ఏమిటి మాటలు, ఏమంటున్నారు? అసలు మీకు తెలుస్తోందా? ఏదో సరదాగా నలుగురితో కలిసి మీ బావగారితో సినిమాలకు శికారులకు వెళ్ళినంత మాత్రాన ఇలా మాట్లాడుతున్నారా? కాస్త కట్టుకున్న పెళ్ళామి ఇంకొక మగాడితో మాట్లాడినంత మాత్రాన ఇంత అనుమానమా? ఇదేనా మీ సంస్కారం? పెద్ద సంస్కారవంతులమే. ఇంతకీ నేను చేసిన దాంట్లో మీకేం తప్పు కనిపించింది?
కలిసే సినిమాకే దానికి వెళ్ళానే గాని నేను ఒక్కర్తిని ఆయనతో వెళ్ళలేదే అంత మాత్రాన కట్టుకున్న మొగుడిని వదిలి ఆయన్ని ప్రేమిస్తున్నాను అనుకున్నారా మోహిస్తాను అనుకున్నారా చీచి అసలు ఇంత హీనంగా ఆలోచన మీకు ఎలా వచ్చింది ఆవేశంతో దృపసాగింది సుజాత ఏమా ప్రేమించావేమో మోహించావేమో నాకేం తెలుస్తుంది నిబ్బరంగా చూస్తూ నిర్లక్ష్యంగా అన్నాడు అవును ఇంతటి నవమన్మతుడు నాకు లేడని మోహించేస్తాడు ఆ ఈ మాట మా చెల్లెల దగ్గరను ఈ మొగుడు ఏ పాటి నవమన్మతుడో తెలుస్తుంది ఆ ఇంతటి మొగుడు ఈ పాటి మొగుడు నాకు లేడనే ఆవిడ మొగుడు కోసం ఏడవడం నాకేం కర్మ అయినా మీకు ఇలాంటి అనుమానం అసలు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఈ మాత్రం నా మీద నమ్మకం లేకపోయిందా కట్టుకున్న భార్యని రెండేళ్ల కాపురం చేశారు నా మనసు మీకు తెలియదా పిల్లాడి తల్లిని బావి వరసలు కూడా మర్చిపోయారా ఆయన నాకు అన్న వరసని తెలుసా నన్ను గురించి ఇంత హీనంగా ఎలా ఆలోచించారు నన్ను ఇలా ఇంత అవమానం చేయడానికి మీ మనసు ఎలా వచ్చింది ఎందుకు ఇంతలా మారిపోయారు ఒక నెలలో సుజాత గొంతు రద్దమై సాగి కన్నీళ్లు జారాయి చెంపల వెంబడి ఏడుస్తున్న సుజాత వంక ఒక్క క్షణం చూసి దృఢంగా ఒక్కొక్క మాట ఒత్తి పలికాడు సుధాకర్ మీ వదినకి పెళ్ళై 10 ఏళ్ళైంది ముగ్గురు పిల్లల తల్లి నాకు చెల్లెల వరుస అన్న మాట మర్చిపోయినప్పుడు నువ్వు పాపం తెల్ల తెల్ల పోయి చూస్తున్న సుజాతను ఆత్మవిమర్శన చేసుకోవడానికి అక్కడే వదిలి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సుధాకర్ బయటికి